श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सौराष्ट्रे सोमनाथञ्च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालं ओंकारे त्वमलेश्वरं पर्ल्यां वैद्यनाथं च ढाकिन्यां भीमशंकरं सेतुबन्धे तु रामेशं नागेशं द्वारकानवे वाराणस्यां तु विश्वेशं त्रयंबकं गौतमी तटे हिमालये तु केदारं गृणेशं तु विशालके एतानि ज्योतिर्लिंगानि सायं प्रातं पठेन्नरः सप्तजन्मकृतं पापं स्मरेण विनश्यति। प्रेक्षक महाशयुलंदरिकी फिब्रवरी 14వ తారీఖు 2022 సోమవారము శుభోదయము। ప్రవణవ సంవత్సరము ఉత్తరాయణము శిశిరుడుతు మాఘమాసము శుద్ధ త్రయోదశి రాత్రి 7 గంటల 59 నిమిషముల వరకు ఉంటుంది। పునరస్ నక్షత్రము ఉదయము 11 గంటల 42 నిమిషముల నుండి తదుపరి పుష్యమి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। సూర్యోదయము ఉదయం 6 గంటల 32 నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం 5 గంటల 57 నిమిషములు అమృత గడియలు ఉదయం 9 గంటల 3 నిమిషముల నుండి ఉదయము 10 గంటల 48 నిమిషముల వరకు ఉంటుంది। వర్జము రాత్రి 8 గంటల 28 నిమిషముల నుండి రాత్రి 10 గంటల 7 నిమిషముల వరకు ఉంటుంది। దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల నుండి మధ్యాహ్నము 1 గంట 25 నిమిషముల వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నము 2 గంటల 56 నిమిషముల నుండి మధ్యాహ్నము 3 గంటల 42 నిమిషముల వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారము అయినటువంటి రాశులు మిథున రాశి, మిథున రాశి వారికి ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే సోమవారం రోజున విశేషంగా చంద్రగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు కావున సోమవారం రోజున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబవ చొప్పున సద్బ్రాహ్మణునికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం ధ్యానం చేయడం వల్ల మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు, గమనించగలరు। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారు వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు। అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని, రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబష్ట వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంకతుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి ఇలాంటి ఆటంకాలు రాకుండా చంద్రుడు కాపాడుతూ ఉంటాడు, గమనించగలరు। అలాగే సోమవారం రోజున విశేషంగా రుద్రాభిషేకాలు చేసుకుని వచ్చును, ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకుని వచ్చును, రుద్రహోమాలు చేసుకుని వచ్చును, రుద్ర పారాయణ చేసుకుని వచ్చును, విశేషమైన ఫలితము మీకు లభించగలదు। ఎలాంటి కష్టతరంలో ఉన్నా కూడా ఈ యొక్క అభిషేకాలు చేసుకోవడం వల్ల శివుడు ఏ విధంగా చంద్రుడు ఏ విధంగా ఆహ్లాదకరంగా ఉంటాడో మీ శరీరం అంతా కూడా బరువు తగ్గినట్లుగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది। ఇలాంటి కష్టతరమైన జీవితాన్ని కూడా ఛేదించి సుఖమయంలో పడగలుగుతారు, గమనించగలరు। అలాగే చంద్రునికి ప్రీతికరంగా వెండిలో ముత్యాన్ని ధరించి లాకెట్లాగా వేసుకుని వచ్చును, ముత్యం ధరించి ఉంగరంలాగా కూడా ధరించుకునేటల విశేషమైన ఫలితము మీకు లభించగలదు। అలాగే
చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి వారికి ఈ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అన్నింటా మీకు అపజయమే చేకూరుతుంది. చాలా జాగృతగా మసలుకోవాలి. జై శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి.